ప్రైజ్ ద లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానము చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా చెడుతనము గర్వము కపటము ఇవంటే దేవునికి అసహ్యము అవి దేవునికి అసహ్యము గనుక వాటిని మనం అసహించుకునే వారముగా ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అని ప్రీలారా బైబిల్లో యోబు గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది ఊజో దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అని ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు చెడుతనమును విసర్జిస్తారు ఇక్కడ యోగు యొక్క లక్షణాలు మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండగలడో అన్నదానికి ఆదర్శం ఈ లక్షణాలు యోబుకున్న పాస్తులన్నిటికంటే కూడా అత్యంత విలువైనవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవ ఎందలు భయభక్తులు మీకు నేర్పెదను బ్రతకగోరువాడెవడైనాన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనానున్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెతికి దాన్ని వెంటాడుము అని సహోదరి సహోదరులారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటమంటే దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయముతో కూడిన గౌరవాన్ని కలిగి ఉండి దేవుని మహత్యాన్ని గొప్పతనాన్ని అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా దేన్నైనా చేయడానికి భయపడడం నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించేవారు ఎటువంటి పాపానికి లొంగకుండా ఉంటారు చెడుతనము నుండి తొలగిపోతారు అయితే ఇదొక్కటే చాలదు కొందరు అవలంబించే తీరు కేవలం ఇది చేయకూడదు అది చేయకూడదు అనే ధోరణికే అంటు ఉంటుంది అయితే మనం మంచిని కూడా చేస్తూ ఉండాలి అలా చేయకపోతే చేయవలసినవి చేయకపోవడం అనే పాపం మనకు చుట్టుకుంటుంది చేతులారా జరిగించే పాపం ఎంత నిందార్హమో చేయవలసిన మంచిని చేయకపోవడము అంతే దేవుని పట్ల భయభక్తులు మనలో ఉండవలసిన విధంగా ఉంటే ఈ రెండు రకాల పాపాలను మనం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము నీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని వాషించిన రీతిగా ఈ లోకములో మేము జీవించుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్